హాయ్, హలో, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. మీ కవిత కేతిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. అరటికాయ కారం అండి, చాలా బాగుంటుందండి. ఒకసారి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామండి. ఒకసారి దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 2 అరటికాయలు అండి, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, నూనె, ఎండుమిర్చి, కొంచెం పసుపు, సాల్ట్, ఎల్లిపాయలు అండి. అంతే. స్టవ్ వెలిగించుకుందామండి. ఫస్ట్ ఇది గ్రిల్ది పెట్టుకుందామండి. దీని మీద మనం ఈ అరటికాయలు పెట్టుకుందామండి. ఈ అరటికాయలని కాల్చాలండి. అరటికాయతో చాలా వెరైటీస్ చేయొచ్చండి. మనం అరటికాయ అనగానే ఓన్లీ చిప్స్ ఒకటే అనుకుంటామండి. చాలా ఉన్నాయండి అరటికాయతో చేసేవి. వెజ్ వాళ్ళకి చాలా బాగుంటాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి వీటితో. దీన్ని ఇలా కాల్చుకోవాలండి మనం అరటికాయని. ఇందులో మనం వాడేది కూడా ఏం లేదండి, ఒక ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు అవే అండి. జీలకర్ర, కొంచెం వెళ్ళిపోయాలండి. చాలా ఈజీ అండి, ఎవరైనా చేయగలుగుతారు ఇది. కాకపోతే ఇది ఒక్కటి ప్రాసెస్ అండి ఇది కాల్చుకోవడం. మనం ఎక్కడన్నా టూర్లు వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుందండి, ఖరాబ్ అవ్వదు. మనకి 1 మంత్ 2 మంత్స్ వరకు ఉంటుందండి ఇది. ఈజీగా ఉంటుందండి తీసుకెళ్ళడానికి కూడా. మనము ఓకే అండి, మనకు కావాల్సినది వచ్చేసింది. ఇట్లా కాల్చుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందామండి. మనం నెక్స్ట్ ఏం చేద్దాం అనేది చూపిస్తాను. బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసేసి శనగపప్పు అండి, మినపప్పు, ఇవి బాగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకోవాలండి. మనం ఇది ఇడ్లీలోకి, అన్నంలోకి, దేంట్లోకైనా బాగుంటుందండి. నాకైతే చపాతీ మీదకి ఇట్లా కారం పొడి అట్లా రుద్దుకొని రోల్ చేసుకోవడం చాలా ఇష్టం అండి. నేను అలానే తింటాను చిన్నప్పటి నుంచి కూడా, నాకు బాగా ఇష్టం. ఏ రొట్టె మీదైనా అలా రుద్దుకొని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. మీకు ఇంక ఇందులో వేరే ఏమన్నా కావాలంటే కూడా వేసుకోవచ్చు అండి. ధనియాలు వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు. కాకపోతే ఫ్లేవర్ అన్ని డామినేట్ చేయొద్దు కదండి, అరటికాయ ఫ్లేవర్ అనేది కూడా మనకి తెలియాలి కదా. అందుకోసమనే నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయట్లేదండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే కూడా మీకు కూడా ఏమంటారు ఇన్ని ఉన్నాయి కదా అనిపిస్తుంది అండి, అందుకే చేస్తున్నాను. ఇట్లా కూడా చాలా బాగుంటుంది అండి, నేను రెగ్యులర్గా చేసేదే అండి ఇది. కొంచెం జీలకర్ర అండి, అట్లనే ఎండుమిర్చి అండి. ఇవి కూడా మంచిగా వేగితే ఎండుమిర్చి కూడా బాగుంటుందండి. మనం ఈలోపు అరటికాయలు చల్లారితే దాన్ని కూడా కట్ చేసుకొని ఎలా చేయాలో చూపిస్తా అండి నేను ఇప్పుడు. ఓకే అండి, ఇవి కూడా మంచిగా అయినాయి అండి. నేను ఇది స్టవ్ బంద్ చేస్తున్నాను. బంద్ చేసి ఇప్పుడు మనం అరటికాయ ఏం చేద్దాం, ఎలా చేద్దాం అనేది చూపిస్తా అండి నేను. ఇది స్టవ్ బంద్ చేశాను నేను కంప్లీట్. అరటికాయ ఇలా తీసి కట్ చేసుకోవాలండి మనం. కట్ చేసేసి ఇలా తీసేయాలి దీన్ని.
ఇలా తీసేసుకొని తురుమాలండి మనం దీన్ని. ఇది మొత్తం ఇలా పొట్టు తీసేసా కదండి, దీన్ని ఇలా తురుమాలండి. మొత్తం ఇలా తురుముకోవాలి మనం. తురుముకొని మనం అది గ్రైండ్ చేసుకోవాలండి, మిక్సీ వేసేసుకొని ఇది కలిపేయాలి అంతే. మనం ఇవి కూడా చల్లారినాయి అండి, ఇవి కూడా తీసేసుకొని గ్రైండ్ చేయచ్చు. కొంచెం పసుపు అండి, తగినంత ఉప్పు, మనకి ఎంత పడితే మనం తీసుకునే క్వాంటిటీకి అంత ఉప్పు అండి. వేసేసుకొని కొంచెం ఇంగు వేస్తున్నా అండి నేను లైట్గా, గ్రైండ్ చేసుకుందాం మనం ఇప్పుడు. ఓకే అండి, ఇది మెత్తగైంది. ఇప్పుడు మనం ఈ అరటికాయ ఇది ఉంది కదండి, దీంట్లో వేసేసుకుందాము. మనం చిన్నగా ఉన్నప్పుడు ఈ రోడ్లో ఎలా రుబ్బేదో అండి, ఈ మిక్సీలో మనం ఇంతసేపు అయితే కూడా కావట్లేదు రోట్లో. అసలు మా మమ్మీ కూడా చిన్నగా ఉన్నప్పుడు రోట్లోనే ఇట్లా గున్పంతో దంచేదండి. అసలు చూడండి ఎంత మంచిగా అయిందో. చాలా బాగుంటుందండి ఇది, మనం ఎక్కడైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళొచ్చు, మంచిగా ఉంటుందండి. ఎల్పాయలు కూడా స్కిప్ చేసేసి వేసుకోవచ్చు అండి, మనకు కార్తీక మాసం ఆ టైంలో కూడా బాగా యూజ్ అవుతుందండి. కొంచెం ఈ మధ్య అందరినీ డాక్టర్స్ కూడా ఆలుగడ్డ తినొద్దు అంటున్నారు కదండి, అరటికాయ తినొచ్చండి. అరటికాయ వల్ల మనకి పొటాషియం బాగా ఉంటుందండి, తినొచ్చు. పొటాషియం తగ్గితే మనకు పెయిన్స్ వస్తాయండి, అందుకే కొంచెం తింటే కూడా మంచిదే అండి అరటికాయ, మనకి చాలా మంచిది. వేడి వేడిగా ఉందండి అన్నం కూడా. ఈ కారం తినేద్దాం, అరటికాయ కారం. లైట్గా ఉప్పు పడుతుందండి, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. కొంచెం ఉప్పు వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఈ స్పూన్ ఉప్పేసా అండి, సరిపోలేదు, ఇంకా కొంచెం వేస్తే సరిపోతుందండి. ఉప్పు అండి అంతే చాలా. మళ్ళీ ఒకసారి చూద్దాం. అంతే అండి, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. లైట్గా సాల్ట్ ఒకటే తక్కువ ఉందండి, చాలా బాగుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బాయ్ బాయ్. నెక్స్ట్ రెసిపీతో కలుద్దామండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.